బాబెవరు? కాపోరగాడు తప్పిపోతే వాళ్ళ అమ్మ నాన్న కప్పు చెప్దామని నేను భయానే తెచ్చినాం. పైగా 25 లక్షల రివార్డ్ ఉందని పేపర్లో కూడా చూసినాం. దాంతో మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మీరు చేసింది డబ్బు గురించి అయినా ఈ బాబుని వాళ్ళ పేరెంట్స్ కప్పుకిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బావా. వెల్కమ్ టు సాక్షి న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త శిరీష గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి ప్రసాదరావు గారి మనవడు అరగంట క్రితం దిల్షుక్ నగర్ లోని కళామందిర్ లో కిడ్నాప్ అయ్యాడు. బాబు పర్సనల్ బాడీగార్డ్స్ బాబును స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా బాబు కొత్త సూట్ కావాలని అల్లరి చేస్తుంటే ఏమీ చేసేది లేక బాబును కళామందిర్లోకి తీసుకెళ్లారు. అంతలోనే దుండగులు స్మోక్ బాంబులు విసిరి బాబును కిడ్నాప్ చేశారు. బాలుని కాపాడే ప్రయత్నంలో బాడీగార్డ్ కి బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాకుండా గతంలోనూ ఒకసారి ఈ బాలుడు కిడ్నాప్ అయి దొరకడం కొసమెరుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి సాక్షి న్యూస్. బావా, మీరు చూసింది ఓల్డ్ న్యూస్ పేపర్ అనుకుంటా. బాబు తప్పిపోయి ఆల్రెడీ పేరెంట్స్ కి దొరికిపోయాడు. అంటే బాబుని మీరు ఇప్పుడు మళ్ళీ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేశామా? టీవీలో కనిపిస్తే చాలు, ప్రతివాడు రెచ్చిపోతాడు. భయ్యా, ఎడిపోతున్నావు పోలీస్ స్టేషన్కి బాబును అప్పగించడానికి? వద్దు భయ్యా. లవా, మనం తప్పు చేయలేదు కాబట్టి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎమోషన్లో రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు భయ్యా, ప్లీజ్. ఈ పోలీస్ స్టేషన్లు, అరెస్ట్లు, కిడ్నాప్లు ఇవన్నీ మనకు అవసరమా భయ్యా? నాకన్నా డబ్బు అవసరం, నీకే ఎక్కువ. బావా, లాస్ట్ టైం బాబు కిడ్నాప్ అయినప్పుడు ఎవరో ఒక వ్యక్తి కాపాడి తీసుకొచ్చాడంట. ఆ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడంట బావా, ఇందాక టీవీలో చెప్పారు. ఖరాబ్ అయినట్టుంది. నాన్న ఫోన్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో అమ్మా. సుబ్బు, నేను ముంబై అంతా ఎత్తికాను, బావ ఎక్కడ కనపడలేదు. రేపు పొద్దుటి కల్లా హైదరాబాద్ వచ్చేస్తాను. నాన్న, నాకు బావ గోవా నుంచి ఫోన్ చేశాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాడంట. ఆ నెంబర్ చెప్పు. పబ్లిక్ ఫోన్ నుంచి చేశాడు నాన్న, కాల్ బ్యాక్ చేస్తే కలవట్లేదు.
నేను ఇప్పుడే గోవా వెళ్ళి వాడిని ఎత్తుకు పట్టుకొస్తా. నువ్వు జాగ్రత్తగా ఉండు ఓకేనా అమ్మా? సరే నాన్న. అమ్మయ్యా గోవా అంట్రా, అక్కడ ఏ గుమ్మల బొమ్మలు చూసినా గుమ్ముగా ఉంటాయంట. పల్లుడు కడుపు సల్లంగుండా అతని వల్లనే ఇండియా మొత్తం తిరుగుతున్నావు. ఏంట్రా లేదన్నా అల్లుడు గారి కోసం ప్లానింగ్ చేస్తున్నామన్నా బండకండి.